ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీల మధ్య మాటల తోటాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మాటల యుద్ధం నడుస్తుంది ఒక రకంగా ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి అరెస్టు తర్వాత జేసి ప్రభాకర్ రెడ్డి గారి అరెస్టు ఎప్పుడైతే మొదలయ్యాయో దానిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం తెలుగుదేశం పార్టీ దాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రులు తెర మీదకు వస్తే కౌంటర్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణల పర్వానికి ఈ నేపథ్యంలోనే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కొన్ని సంకేతాలు కొన్ని సూచనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారినాయి అందులో ప్రధానంగా పదే సార్లు చిప్పకూడు తినే టైం ఆసన్నమైంది చిప్పకూడు తినాల్సి వస్తే తినక తప్పదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎందుకంటే బీసీలంతా ఏకమవ్వాలి దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు ఒక బీసీ నాయకుడిగా అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని నూట యాభై కోట్లకు పైగా అవినీతికి పాల్పడిన ఒక భారీ స్కామ్ చేసిన వ్యక్తిని వదిలేయాలా అరెస్ట్ చేయకుండా అలాగే స్క్రాప్ వాహనాలను తీసుకొచ్చి వాటిని బిఎస్ త్రీలు వాహనాలు బిఎస్ ఫోర్లుగా మార్చేసి తింటే చూస్తూ వదిలేయాలా అటువంటి వాహనాలు తిప్పి ప్రజల ప్రాణాలతో వాడుతున్న వ్యక్తుల్ని చూస్తూ వదిలేయాలా అనేది ప్రధానంగా అనిల్ కుమార్ గారు ప్రశ్నించిన ప్రశ్న ఎందుకంటే అంతకుముందే లోకేష్ గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎవరో వెహికల్ కొనుక్కుంటే ఎవరో అమ్మితే ఆ నడిపి ఓడిని వచ్చి అరెస్ట్ చేస్తారా వాడికి సంబంధం ఉంటుంది ఇలాగ ఆయన కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతూ దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి ఒక ఘాటైన కౌంటర్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి అంటే కొన్ని సంకేతాలు పంపించారు ప్రజలకి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దాని మీద అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టం ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే అంటూ ఒక సంకేతం ఇస్తూ చెప్పకూడ తినాల్సిన సమయం ఆసన్నమైంది అది వస్తే కనుక ఎవరూ తప్పించలేరు ఎవరైనా ఒకటే అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి రకరకాల అనుమానాలను మీద తీసుకొస్తోంది అలాగే ప్రధానంగా చిన్నబాబు లోకేష్కు సంబంధించి ప్రధానంగా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఆయన ప్రెస్ మీట్కి ఈ కౌంటర్ ఇచ్చారు కాబట్టి లోకేష్ నిర్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ హిట్ లిస్ట్లో అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఒకవేళ నిజంగా మంత్రుల ద్వారా అవినీతి జరిగిన తెర వెనకుండి ఎవరు నడిపించారు ఈ అక్రమాలకు ఈ అవినీతి కార్యక్రమాలకు అసలు సూత్రధారులు అసలు ప్రధాన పాత్రధారులు ఎవరనే దాన్ని తవ్వి బయటకు తీసే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశగానే ముందుకు వెళ్తున్నారు అనే సంకేతాలని క్లియర్గా ఈ మాటల ద్వారా ప్రజలకు ఇచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటికే కొడాల నాని గారు కూడా మొన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆసక్తికరమైన వ్యాఖ్యలు అవి ఏంటంటే అప్రూవర్గా మారిపోతాయి ఇమీడియట్గా అచ్చెన్నాయుడు గారు కనుక ఎవరైతే ఈ కుంభకోణానికి ప్రధాన పాత్రదారులు సోత్రదారులు వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళని వదిలేస్తాము అచ్చెన్నాయుడు గారిని వదిలేస్తాము మా అయితే ఒక కోటి రెండు కోట్లు తిరుండొచ్చు ఇందులో కానీ మిగిలిన సొమ్మంతా తిన్న పందికొక్కులు ఎవరు అనే విషయాన్ని అప్రూవర్గా మారిపోయి మీరు బయట పెడితే కనుక మిమ్మల్ని విడిచిపెట్టేస్తాము అంటూ ఆయన ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు అంటే మొత్తం మెయిన్ టార్గెట్ ఏదో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది చిన్న చిన్న వాళ్ళని పట్టుకోవడం ముందు ఏదో ఎరవేస్తున్న ప్రయత్నం చేస్తుందా వైఎస్ఆర్సీపీ అసలు పెద్ద మింగ్లాల్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరి మీద అరెస్టుల పరవ మొదలుపెట్టిందా అనే సంకేతాలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాయి మొత్తమే చూద్దాం వైఎస్ఆర్సిపి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు గత ఐదేళ్లలో ప్రజా సొమ్మును మేసేసిన అవినీతి అక్రమార్కులందరినీ కూడా బయటకు తీసుకొస్తారా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు ఒకవేళ త్వరలో ఎవరు చెప్పకూడు తినబోతున్నారు ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా ఉన్న అంశం చూద్దాం ఏం జరుగుతుందో వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి